చూస్తున్నాం నిన్న ఉదయం నుంచి ప్రారంభమైంది మ్యారథాన్ మధ్యలో ఎలాంటి ఇంటర్వెల్ కూడా లేదు వాళ్ళకి వాష్రూమ్ బ్రేక్ కూడా లేదు కంటిన్యూ చేస్తానే ఉన్నారు సో ఈ ప్రసారాలు ఏ విధంగా చేస్తారనేది మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం సుప్రీం కోర్టు చాలా క్లియర్ కట్ గా ఒక వ్యాఖ్యానం చేసింది 25వ తారీఖు హైకోర్టు దీన్ని సమగ్రంగా విచారించాలి బెయిల్ పిటిషన్ మీద ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవడానికి అవినాష్ రెడ్డికి హక్కు ఉంది అనేది కూడా వ్యాఖ్యానించిన నేపథ్యం దీన్ని చిలువలు పలువలు చేస్తూ ఏ రకంగా ఇప్పుడు అవతల మీడియా చూపిస్తుంటుందో తెలిసిందే కానీ వాస్తవాలు తెలియాల్సిన అవసరం ప్రజలకు ఉంది ఎలా విశ్లేషిస్తారు ఎస్ అండి ఇప్పుడు ఆయన ఒక ఎంపీ తర్వాత విచారణకి అనేక సందర్భాల్లో ఇప్పటివరకు దాదాపు 7 సార్లు అనుకుంటాను పిలిచినప్పుడల్లా కూడా ఆయన వెళ్తూ ఉన్నారు వాళ్ళు అడిగిన దానికి మొత్తం అన్నీ కూడా సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్ ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్ ఆ ప్రాసెస్ మధ్యలో ఒకవేళ రాలేకపోతే నేను ఫలానా సమయంలో రాలేకపోతున్నాను మళ్ళీ నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పని ఆయన అడగటం వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయటం ఇదంతా కూడా ఒక ప్రక్రియ నేర విచారణలో ఈయన ఎదుర్కొంటున్నది ఆరోపణలు మాత్రమే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రజాప్రతినిధి అది కూడా చట్టసభలో బాధ్యతాయుతంగా ప్రజల ద్వారా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో కుటుంబంలో ఒక పెద్ద ఒక కుదుపు అంటే తండ్రిని ఇదే కేసులో సడన్గా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి వాస్తవానికి ఈ కేసులో మొదటి నుంచి ఈయన ప్రస్తావన కానీ పేరు కానీ ఉందా అంటే లేదు పోనీ ఈయనకేమైనా అరెస్ట్ వారెంట్స్ లాంటి ఏమైనా ఇష్యూ చేశారంటే అది కూడా లేదు కేవలం ఏంటంటే ఒక విచారణ జరుపుతున్నారు విచారణ జరుపుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేసిన సందర్భంలో వాళ్ళ తల్లిగారికి ఆరోగ్యం బాగోలేదు ఆరోగ్యం బాగోనప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి కుమారుడిగా తల్లి బాగోగులు చూసుకోవాలి అదే సందర్భంలో నేను ఈ పరిస్థితుల్లో రాలేకపోతున్నాను నాకు కొంత వ్యవధి ఇవ్వండి అని చెప్పని ఆల్రెడీ ఆయన కోర్టుకి సబ్మిట్ చేశారు ఈ మూడు ఆప్షన్స్లో ఏదైనా ఒక ఆప్షన్ని కన్సిడర్ చేయండి అని అడిగిన సందర్భం అయితే ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే అత్యుత్సాహంతో దీన్ని అసలు ఒక రాష్ట్రంలో ఒక పెద్ద టెర్రరిస్టు అంటే అనేక మందిని ఒక ఊచకోత కోసినటువంటి ఒక నరహంతకుడు లేదు అంటే ఇంకేదో ఒక పెద్ద ఉపద్రవం చేసినటువంటి వ్యక్తి ఆయన సడన్గా బయటకు వచ్చాడు ఆయన మీద ఆయన్ని పట్టుకోవడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు ఏ క్షణంలో అరెస్ట్ అన్న ఒక టెర్రర్ క్రియేట్ చేయటం ఇది చెప్పాలి అన్నట్లయితే మీడియా ట్రైల్ కూడా కాదండి మీడియా టెర్రరిజం అని చెప్పాలి ఒక మీడియా టెర్రర్ అనేదాన్ని ఈ రాష్ట్రంలో క్రియేట్ చేస్తా రాష్ట్రంలో ఎంత అనిశ్చిత పరిస్థితి ఉద్రిక్త పరిస్థితుల్ని క్రియేట్ చేస్తున్నారంటే పూర్తిగా జర్నలిజం విలువల్ని భ్రష్టు పట్టించి బరి తెగించి చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో ఆనందం నేను పంచుతానని పోటీపడి మరీ వీళ్ళు తెగబడి చేస్తున్నటువంటి ఈ పిచ్చి రాతలు పిచ్చి కోతలు చూస్తూ ఉంటే ఎంత దిగజారిపోయారు ఇది అసలు ఇది అవసరమా అని చెప్పి అనిపిస్తుంది తర్వాత జడ్జిమెంట్స్ కూడా వీళ్ళే ఇస్తున్నారు ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఉదయం నుంచి వస్తున్నటువంటి వీళ్ళ ప్రసారాలు వీళ్ళ పనికిమాలిన విశ్లేషణలు చూస్తే ఒకడు చెప్తాడు వాళ్ళ మదర్కి బాగోలేదంట అంటే వాళ్ళ మదర్కి నిజంగానే బాగోలేదా నిజంగా బాగోకుండా చేస్తున్నాడా మరి ఒక మరి ఆ తల్లికి బాగోపోయినట్లయితే ఇంకొక తల్లి పసుపు కుంకుమలు ఎలా చెరిపేస్తాడు అని ఈయన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అంటే ఈయనే పసుపు కుంకుమలు చెరిపేశాడని వాడు డిక్లేర్ చేస్తూ ఉంటే ఇంత బరి తెగించినటువంటి ఈ మీడియా మీద ప్రెస్ కౌన్స్ లేకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్యూజ్డ్ వేరు విక్టిమ్ వేరు అదేవిధంగా క్రైమ్ చేసినటువంటి కమిటెడ్ క్రిమినల్ వేరు కానీ వీళ్ళకి తేడాలు తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడుతూ చేస్తున్నటువంటిది ఇక ఇంకొకడు ఉన్నాడు ఎంపీ అని చెప్పని వాడితో మాట్లాడిస్తూ అంటే వాడు ఏం చెప్తాడంటే ఒకవైపు కేసు కోర్టులో ఉన్నప్పుడు మనం ఏమీ కామెంట్స్ చేయకూడదు గౌరవ న్యాయస్థానం పట్ల న్యాయస్థానం ఇచ్చే తీర్పుని మనం ఎదురు చూడాలి అయితే దానికి న్యాయస్థానం ఏం తీర్పిస్తుందో ఇతనే తీర్పు ఇచ్చేస్తున్నాడు ఇలాంటి ఫలానా పరిస్థితుల్లో ఇది హాస్యాస్పద ఇంకొక అభ్యంతరకరమైనటువంటి పదం కూడా ఏదో వాడాడండి వాడి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సుప్రీంకోర్టు అనుకూలంగా ఈయనకి తీర్పిచ్చే అవకాశం లేదని ఒక జడ్జిమెంట్ పడేసేసాడు అంటే సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తుల కంటే కూడా ఈయన తల్లోని చెల్లుకు వచ్చినటువంటి వ్యక్తి అనమాట కానీ అతగాడికి కానీ వీళ్ళకి కానీ పాపం వాళ్ళు ఆశించినట్టుగా జరగలేదు న్యాయస్థానం చట్ట ప్రకారంగా ఆయనకు ఆ హక్కు ఉంది ఆ హక్కు ప్రకారంగా ఆయన ముందస్తు బెయిల్కి ఆయన కోరవచ్చు ముందస్తు బెయిల్కి సంబంధించి హైకోర్టులో
న్యాయ విచారణ సమగ్రంగా జరపాలి అని చెప్పని ఒక పద్ధతి ప్రకారంగా ఇవాళ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. కానీ ఈలోపు వీళ్ళే జడ్జిమెంట్లు ఇచ్చేస్తారు. వీళ్ళేంటి, వీళ్ళ స్థాయి ఏంటి, వీళ్ళ జ్ఞానం ఎంత, వీళ్ళు చేస్తున్న పనులు ఏంటి, ఈ కుహనారాతలేంటి, కారుకోతలేంటి, ఇవన్నిటినీ కూడా రాష్ట్ర ప్రజలు ఒకటి పైగా దాడి చేస్తున్నారని మళ్ళీ ఎదురు దాడి చేస్తారు. ఇలాంటి పనికి మాలిన మాటలు చేసే రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు, ఒకవైపు ఒక వ్యక్తి కష్టంలో ఉంటే ఒక ఒక ప్రజాభిమానం ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ ఆయనకు ఒక ప్రజాభిమానం ఉంటుంది, వాళ్ళందరూ అక్కడ ఆందోళనతో వాళ్ళు గుమికి విడితే ఆ కర్నూలులో ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పని జనం బెంబేలు పడిపోతున్నారని రెచ్చగొట్టేటువంటి మళ్ళీ కారు కోతలకు వస్తారు. కూసిన తర్వాత ఈ కారు కోతల మీద మానవ మాతృడు ఎవరు కూడా ఎంత సహనం, ఎంత నిగ్రహం, ఎంత ఓర్పు చూపించినా కూడా సహజంగా వాళ్ళలో కొంతమంది ప్రతిస్పందిస్తారు. దీనికి మళ్ళీ మీడియా అనేటువంటి షీల్డ్ అడ్డం పెట్టుకుని జర్నలిస్టుల మీద దాడులు అని చెప్పంటారు. దేనికి చేస్తారండి జర్నలిస్టుల మీద? మీ జర్నలిజం అనేటువంటి దాన్ని మీరు నిజాయితీతో నిబద్ధతతో ఒక దీని ప్రకారంగా చేసినట్టు ఎథిక్స్ ప్రకారంగా మీరు వ్యవహరిస్తే ఎవడైనా దాడి చేస్తే ప్రజలే దాన్ని నిషేధించుకుంటారు, లేదు కోర్టులు సుమోటోగా తీసుకుంటాయి. మీరేమో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లుగా తెగబడి ఒకడికొకడు పోటీ పడి బాత్రూముల్లో దూరి ఆసుపత్రి గోడలు దూకి, ఇది అసలు ఎంత వైలేషన్ ఆఫ్ ప్రైవసీ కదండి ఇది. దీని మీద మరి అసలు రాష్ట్ర పోలీసులు కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు సిబిఐ కూడా సిబిఐ విచారణని తప్పుదోవ పట్టించేటువంటి విధంగా, ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇచ్చేటువంటి విధంగా, లేదు సిబిఐ విచారణ యొక్క నిబద్ధతని, నిజాయితీని ప్రజలు డౌట్ పడేటువంటి విధంగా వీళ్ళు చేస్తున్న వార్తల ప్రచారాలు, ప్రసారాలు, ప్రచురణలు, వీటన్నిటి మీద కూడా సిబిఐ మరి ఎందుకు మాట్లాడడం లేదని అర్థం కావట్లే. వీళ్ళ అంటే వీళ్ళని వాళ్ళు ఎలా చేస్తున్నారా? వాడు పక్కనే ఉండి విన్నట్టుగా రాస్తున్నాడు, పక్కనే ఉండి విన్నట్టుగా ప్రసారం చేస్తున్నాడు. అంటే సిబిఐ వీళ్ళని ఎలా చేస్తుందని చెప్పి మనం అనుకోవాలా? లేదు వాళ్ళు తప్పుడు రాతలు రాసి వాళ్ళ ప్రతిష్టని వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారా? వాళ్ళ ప్రతిష్టకు కనుక భంగం కలిగించేటట్టయితే ఖచ్చితంగా సిబిఐ వాళ్ళ మీద వాళ్ళ విచారణకు అడ్డుపడుతున్నారు, వాళ్ళ విచారణని తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకని ఈ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద తగు చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇన్ని రోజులుగా ఈ ప్రహసనాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తుంటే ఇన్ని రోజుల నుంచి అండి, వాడు పొద్దున్నే నిద్ర రాగానే పెట్టగానే ఏం చేస్తాంటే మరొక ఈ కొద్ది గంటల్లో అవినాష్ రెడ్డి అరెస్టు అంటాడు, హెలికాప్టర్లు వచ్చేస్తున్నాయి అంటాడు, సిఆర్పిఎఫ్ బలగాలు దిగిపోతున్నాయి అని చెప్పి అని అంటారు. ఇవన్నీ కూడా ఎవరిచ్చారు వీళ్ళకు? ఒక వ్యక్తి యొక్క ప్రైవసీని, ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టని మసకబారే విధంగా, భంగం కలిగించే విధంగా, ఒక వ్యక్తి కుటుంబం యొక్క భద్రతకు భంగం కలిగించేటువంటి విధంగా ఇన్ని రకాల వైలేషన్స్కి వీళ్ళు పాల్పడుతూ ఉంటే, ఇటు నేను ఐఎమ్ వెరీ సారీ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు అసలు ఎందుకు మౌనంగా ఊరుకుంటున్నారు? అక్కడ జరుగుతున్న తంత ఏంటంటే తప్పుడు ప్రచారాలని నిరంతరంగా నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో తప్పుడు ప్రచారాలను ప్రసారం చేస్తూ ప్రచురిస్తూ ఒక ఉద్రిక్త పరిస్థితులను వీళ్ళు సృష్టిస్తున్నప్పుడు వీళ్ళ మీద చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోరు? దీనికేమీ సిబిఐ అనుమతి అవసరం లేదే, ఇది రాష్ట్ర పోలీసుల యొక్క బాధ్యత. కాబట్టి రాష్ట్ర పోలీసులు తక్షణం స్పందించి ఈ రాష్ట్రంలో అనవసరమైనటువంటి ప్రచారాలు చేస్తూ రాష్ట్ర ప్రజల్ని రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితుల్లో, తర్వాత ఒక వ్యక్తి ప్రతిష్టకి, వ్యక్తి కుటుంబ ప్రతిష్టకి, వ్యక్తి కుటుంబ భద్రతకి భంగం కలిగిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల మీద ఉంది. అదేవిధంగా తమ విచారణకి ఎన్ని తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు సంకేతాలని ప్రజల్లోకి ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత సిబిఐకి కూడా ఉంది. మరి సిబిఐ కూడా ఖచ్చితంగా దీన్ని స్పందించాలి. అదేవిధంగా వైలేషన్ ఆఫ్ లా, కోర్టులు తీర్పులు ఇవ్వకముందే కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతా ఉంది, ఇది కోర్టు తీర్పుకి దీని వీళ్ళ యొక్క అభ్యర్థన నిలబడదు అని వ్యాఖ్యానాలు చేస్తూ కోర్టు యొక్క నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ మీద డిఫామేటరీ, డెరోగేటరీ, వైలేషన్ ఆఫ్ అదర్ సెక్షన్స్ని కూడా వాళ్ళు మరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని రకాలుగా వీళ్ళు ఒక మీడియా అనేటువంటి ఒక ముసుగులో బందిపోటు దొంగల్లాగా ఈ రాష్ట్రంలో
అరాచకాన్ని అలజడిని సృష్టిస్తూ ఉంటే ఆ విధంగా రాక్షసానందం పొందుతూ ఉంటే నిరంతరం తమ నాయకుడి కళ్ళలో ఈ యొక్క విష ప్రచారాల ద్వారా ఆయన కళ్ళలో ఆనందం చూడాలని పోటీలు పడి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తుంటే ఏం జరుగుతుందండి ఈ రాష్ట్రంలో ఒక ప్రజాప్రతినిధి ఎప్పుడో పాతకాలం నాటి కేసు అది ఆ పాతకాలం కేసు ఇవాళ మళ్ళీ దాన్ని తిరగదోడి ఈయన్ని కూడా అందులో ఇరికించి ఒక విచారణ జరుపుతున్నారు చట్టం తన ఫలితం చేసుకుని వెళుతుంది అరెస్ట్ చేశారనుకోండి ఆ వార్తను మీరు ప్రచారం చేయండి అరెస్ట్ చేసిన లేదు బెయిల్ వచ్చింది దానికి ఆ వార్తనే చేయండి అంతేగాని ఇదేదో పెద్ద రాష్ట్రంలో ఏదో భయంకరమైనటువంటి పరిస్థితులు జరిగిపోతున్నాయని మీడియా ధర్మం ఏంటంటే లేచిన దగ్గర నుంచి జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు సామాజిక స్పృహ ఉన్నటువంటి వార్తలు మానవీయ కోణంలో ఆవిష్కరించేటువంటి వార్తలు ఇవన్నీ ప్రచారం చేయటం ప్రసరించడం అనేటువంటిది ఒక మీడియా యొక్క ధర్మం ఇవన్నీ పక్కకు తోసేసి కంప్లీట్ చంద్రబాబు నాయుడు గారి యొక్క పాశవిక ప్రవృత్తిని అద్దం పట్టేటువంటి విధంగా ఆ పాశవిక ప్రవృత్తికి నేనే సోల్ ఏజెంట్ అని ఎవడికాడు పోటీ పడి చేసేటువంటి ఈ అరాచకాన్ని ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఉపేక్షించకూడదని ఖచ్చితంగా వీళ్ళ మీద తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది తిరగబడాలి జనం ఎందుకంటే ఇది అన్యాయం ఇది కూడా ఒక అవినాష్ రెడ్డి గారి విషయంలో జరుగుతూ ఉంది ఈ బందిపోటు దొంగల్ని వీళ్ళని వీడికేదో హక్కులు ఉన్నట్టుగా వదిలేస్తే రేపు పొద్దున వీళ్ళు ఎవరినైనా కూడా బ్లాక్మెయిల్ చేస్తారు ఆల్రెడీ చేస్తున్నారు అందుకని సంబంధం లేనటువంటి వ్యక్తుల మీద బురద చల్లటంలో ఇంత దారుణంగా బలి తెగించి వ్యవహరిస్తున్నటువంటి వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి సామాజికంగా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు లేదు సామాజికవేత్తలు కావచ్చు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కోరుకునేటువంటి శాంతి కాముకులు ఎవరైనా సరే ఇటువంటి తప్పుడు రాతల మీద తప్పుడు ప్రసారాల మీద తిరుగుబాటు చేసి అదేవిధంగా జర్నలిజం పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు జర్నలిజం యొక్క విలువల్ని మనం నిలబెట్టుకోవాలంటే జర్నలిజం యొక్క విలువల్ని కాపాడుకోవాలన్నట్లయితే ఈ భ్రష్టు పట్టినటువంటి జర్నలిజాన్ని పూర్తిగా నిరసించాల్సినటువంటి అవసరం కూడా ఉంది.